బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ నిండు సభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. తక్షణమే రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీత, లక్ష్మారెడ్డిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మందబలం చూసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జయసింహ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన నాయకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బడగపేటలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్, సబిత రేందర్రెడ్డిల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానం జరిగిందని, సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం దుర్మార్గమైన చర్యని తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. మహిళా లోకాంగ్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. గానుగ పహాడ్ వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోయి రెండేళ్లైన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులను బదిలీ చేయొద్దని అసెంబ్లీలో ఎమ్మెల్యే బీర్లా అయ్యలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదగిరిగుట్టలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి రోడ్డుపై రాస్తారోకు నిర్వహించారు. ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకు చేపట్టారు. నిండు అసెంబ్లీ సాక్షిగా మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని కించపరిచి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు సెంటర్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల శ్రమను గుర్తించి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎల్బీనగర్లో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎల్బీనగర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందుకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం మందుకృష్ణ మాదిగ పోరాటం చేశారని అన్నారు. అమ్మాయిలు ఆత్మరక్షణ కొరకు ఇతరుల ఎవరి మీద ఆధారపడవద్దని, నేటి సమాజంలో ఆత్మరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేములవాడ సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎస్వి శేషాద్రిని రెడ్డి సూచించారు. వేములవాడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థినులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేటలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని అంబేద్కర్ నగర్ నుంచి పాత బస్టాండ్ వరకు వర్గీకరణ విజయస్వ ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రక తీర్పు ఇచ్చిందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఫిన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకుండా తమ అధికారాన్ని ఎస్టేట్గా మార్చుకుని రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఫిన్షన్లు పెంచి కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలిచిందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. భీమవరంలోని మారుతినగర్ 7వ వార్డు లెప్రసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఫిన్షన్లను పొదుపు చేసుకుని అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే గళ్ళ మాధవి. గతంలో ఆరోగ్యమంత్రిగా విడుదల రజని 5 ఏళ్లు ఏం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. ఢిల్లీలో ధర్నాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ యత్నం చేస్తుందని తెలిపారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం హంద్రి నీవా కాలువకు అధికారులు రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ముందుగా 9వ నెంబర్ పంపుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి గంగమ్మకు హారతి ఇచ్చి స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల ప్రారంభించారు. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో వంట పని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఉప్పలకు చెందిన చెర్రి యాదవ్ అనే వ్యక్తి మహిళ నుంచి 14,000 రూపాయలు తీసుకుని మోసం చేశారు. సినిమా అసోసియేషన్లో సభ్యుడిగా ఫేక్ ఐడి కార్డు చూపించి ఉద్యోగం ఆస్తి చూపి తన వద్ద డబ్బులు కాజేశాడంటూ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆషాఢమాసం సందర్భంగా తలుపులమ్మను దర్శించుకున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. కాకినాడ జిల్లా తుని మండలంలో కొలువై ఉన్న శ్రీ తలుపులమ్మ లోవను వంగలపూడి అనిత సందర్శించారు. మంత్రికి పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థాన సిబ్బంది హోంమంత్రికి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లిన వందలాది మంది మత్స్యకారులకు తీవ్ర నిరాశ మిగిలింది. దాదాపు 4 నెలల నుంచి నీటి లభ్యత లేక ఊగిసలాడుతూ ఉన్న మత్స్యకారులు ప్రస్తుతం రిజర్వాయర్లో 12 అడుగులకు పైగా నీరు వచ్చి చేరటంతో చేపల వేట ప్రారంభించారు. కొన్ని నెలల నుంచి పనులు లేకపోవడంతో మత్స్యకారులు ఆశతో చేపల వేట చేపట్టారు. అయితే మొదటి రోజు దాదాపు 200 టన్నుల చేప దిగుబడి వస్తుందని వేటకు వెళ్లగా కేవలం 50 నుంచి 60 టన్నుల చేపల దిగుబడి మాత్రమే రావడంతో మత్స్యకారులు నిరాశకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్లి డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పీడిఎస్ బియ్యం సరఫరా చేసే ఆధునిక గోదాంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి గోదాం ఇన్ఛార్జ్ సునీల్ నుండి వివరాలు సేకరించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. సబిత ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సంక్షేమ పాలన అందించే విధంగా సీఎం చంద్రబాబు పయనిస్తున్నారన్నారు రాష్ట్ర మంత్రి మండుపల్లి రామప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దిగువ అబ్బవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పుత్తశ్రీ కృష్ణ చైతన్యారెడ్డి. దిన్నె మండలం నాయనూరిపల్లిలో ఏటూరి నా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఫించన్ అందజేశారు. ప్రజా సంక్షేమ పాలన అందించే దిశగా సీఎం చంద్రబాబు పయనిస్తున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. 6 గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పిందన్నారు. నూతన పెన్షన్లు, ఇంటి స్థలం, ఇళ్ళు గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్పిన హామీలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో పోస్టర్లు, కరపత్రాలు కలకలమరేపుతున్నాయి. కొందరు వ్యభిచార బ్రోకర్లు నయా ట్రెండర్కు శ్రీకారం చుట్టారు. ఇతర వస్తువులలాగే అమ్మాయిలను కూడా ఇంటికి పంపిస్తున్నామంటూ చెబుతున్నారు. అమ్మాయి లేదా మహిళ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయాలంటూ కామారెడ్డిలోని పలు ఏరియాలో ఇటీవల పోస్టులు అంటించారు.